ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఒక స్పెషల్ వీడియో అన్నమాట. సో ఎందుకంటే కనుక సో మన ఛానల్కి అయితే రివ్యూ యూనిట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో రివ్యూ యూనిట్ అంటే మీ అందరికీ తెలియకపోవచ్చు, ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళకైతే తెలుస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, రివ్యూ యూనిట్ అంటే సో మనకు కంపెనీ కొత్తగా లాంచ్ చేసిన ప్రోడక్ట్స్ని అయితే మనకు ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో వాటికి రివ్యూ యూనిట్స్కి అయితే పంపిస్తానమాట, ఫ్రీగా అయితే పంపిస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, నాకు కూడా అలానే సో మేబీ బ్రాండ్ దగ్గర నుంచి ఒక రివ్యూ యూనిట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరి సపోర్ట్ వల్లనే నాకు ఇవాళ రివ్యూ యూనిట్ అయితే వచ్చింది. అంతేకాకుండా సో మేబీ బ్రాండ్ పంపించినందుకు సో మేబీ బ్రాండ్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక 1000 రూపాయల బడ్జెట్లో మీరు ఒక నెక్ బ్యాండ్ని కొనాలనుకుంటే కనుక సో మీరైతే మేబీ బ్రాండ్ దగ్గర నుంచి వచ్చిన నెక్ బ్యాండ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎన్నో అదిరిపోయే ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటి గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే కనుక నాకు వేరే బ్రాండ్స్ దగ్గర నుంచి కూడా రివ్యూస్ అయితే వస్తానమాట. కుదిరితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకు బాక్స్ పైన ఇక్కడ వాళ్ళు అయితే మేబీ బ్రాండింగ్ అయితే ఇచ్చేసారనమాట. సో కింద ఇక్కడ మనకు కాలర్ ఫ్లాష్ అని చెప్పేసి ఇచ్చేసారు. ఇక సైడ్ విషయానికి వచ్చేసి మనకు పుష్ ద లిమిట్స్ అని చెప్పేసి రాస్తుంది ఇక్కడ. సో ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి కనుక మీకు చూసుకుంటే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే రాసి ఇచ్చారనమాట. సో ఏంటి ద మెయిల్ అని చెప్పేసి. సో ఇక ఈ సైడ్ మనం చూసుకుంటే కనుక సో ఇంజన్ అండ్ మేడ్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో అయితే మేడ్ అయ్యన్నమాట. సో ఇప్పుడు మనకు బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. సో నేను ఓపెన్ చేసి అయితే యూజ్ చేస్తున్నాను అన్నమాట. సో 2 డేస్ నుంచి అయితే సో నేను మీకు చాలా రివ్యూ అయితే ఇస్తాను. చాలా సూపర్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో బాక్స్ విషయానికి వచ్చేస్తే ఈ విధంగా అయితే మనకు ప్యాకింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు ఫస్ట్ కార్డ్ వచ్చి చూసుకుంటే ఇక్కడ మాకు సో వారంటీ కార్డ్ అన్నమాట. సో ఈ మెసేజ్ ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే కనుక మీకు వారంటీ అనేది యాడ్ అయిపోతుంది. సో అంతేకాకుండా ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ ఇంకా వెల్కమ్ టు ద క్రూ అని చెప్పేసి వాళ్ళు అయితే ఒక కార్డ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనకు ఒకటి యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారనమాట. సో ఎట్లా యూజ్ చేయాలి, వాట్ ఇన్సైడ్ అని చెప్పేసి సో అన్ని స్పెసిఫికేషన్స్ వాళ్ళు ఇక్కడైతే ఈ కార్డులో అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకు బాక్స్లో అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది నెక్ బ్యాండ్ అనేది. సో కొత్తగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఏదైతే నేను ఇప్పటివరకు చేశాను అన్బాక్సింగ్లలో ఇదైతే ప్యాకింగ్ కూడా చాలా కొత్తగా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక సో మనకు ఇయర్ టిప్స్ అయితే ఇచ్చారన్నమాట. సో మన ఇయర్కి కంఫర్టబుల్ ఉండేగా విధంగా మనకు సో 2 లేయర్స్ మనకైతే ఇయర్ టిప్స్ అయితే ఇచ్చేసారు వాళ్ళు ఇక్కడ. సో ఇక అంతేకాకుండా ఇటు సైడ్లో మనకైతే ఒకటి ఛార్జింగ్ యూఎస్బి కేబుల్ అయితే ఇచ్చేసారు వాళ్ళు ఇక్కడ. మీరు చూసుకోవచ్చు యూఎస్బి కేబుల్ అయితే ఇచ్చారన్నమాట. సో అంతేకాకుండా ఇక్కడ విషయానికి వచ్చేస్తే ఇప్పుడు నెక్ బ్యాండ్. సో ప్యాకింగ్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో ఇందులో నుంచి తీస్తాను నేను. సో ఈ విధంగా అయితే ప్యాకింగ్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు నెక్ బ్యాండ్ పైన చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ బటన్ ఒకటి అయితే ఇచ్చారనమాట. సో దీన్ని గట్టిగా ప్రెస్ చేస్తే కనుక మీకు ఆన్ అవుతుంది. అంతేకాకుండా వాల్యూమ్ డిక్రీస్ వాల్యూమ్ ఆన్ బటన్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనం సైడ్ చూసుకుంటే మనకు ఒకటి ఛార్జ్ చేసుకోవడానికి 10 mm డ్రైవ్ అయితే ఒకటి ఇచ్చారనమాట. సో ఇక బడ్స్ విషయానికి వచ్చేస్తే కనుక ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు బడ్స్ పైన మనకు కర్వ్ షేప్లో అయితే వాళ్ళు ఇచ్చారనమాట. సో మ్యాగ్నెటిక్తో అయితే వస్తుంది మనకైతే ఈజీగా అట్రాక్ట్ అవుతుంది అన్నమాట. సో ఏదైతే దీనిపైన మేడ్ చేస్తుందో సన్ పైన కవర్ అది అయితే మెటల్తో అయితే మనకైతే వస్తుంది అన్నమాట. సో బర్డ్స్ కూడా మనకు కర్వ్ షేప్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో చాలా ఫిట్గా మనకు ఇయర్లో రావడానికి. అంతేకాకుండా ఏదైతే నెక్ బ్యాండ్ ఉందో ఈజీగా మోల్డ్ అయితే అవుతుందన్నమాట. సో మన చేతిలో కూడా ఈజీగా అయితే మోల్డ్ అయితే అవుతుందన్నమాట. సో దీని ద్వారా మనకైతే ఎక్కువ రోజులు అయితే మనకు నెక్ బ్యాండ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో అంతేకాకుండా మనం ఏదైతే ఇయర్లో అయితే పెట్టుకుంటామో సో మనకు చాలా కంఫర్ట్గా అయితే మనకైతే ఇయర్లో అయితే సెట్ అయిపోతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకో మెయిన్ ఫీచర్ ఇందులో ఏంటంటే కనుక సో మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు కావచ్చు, జిమ్కి వెళ్ళినప్పుడు కావచ్చు, మీరు దీన్ని యూజ్ చేస్తుంటే కనుక సో ఏదైతే మీ స్వెట్ వస్తుందో స్వెట్తో పాటు ఇక్కడ మీకు వాటర్ రెసిస్టెంట్తో మనకైతే ఇది నెక్ బ్యాండ్ అయితే వస్తుందన్నమాట. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో అయితే బ్యాటరీ విషయానికి వచ్చేస్తే కనుక మీరైతే 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే మనకు 10 అవర్స్ అయితే వస్తుందన్నమాట. సో మీరు కంప్లీట్గా దీన్ని మీరు ఛార్జ్ చేయాలంటే మనకు 40 మినిట్స్ వరకు అయితే పడుతుంది టైం అనేది. మనం బ్యాటరీ విషయానికి వచ్చేస్తే కనుక మనకైతే సో కంపెనీ మనతో ఉంటే కనుక మీరు 70% ఆఫ్ వాల్యూమ్తో మీరు కనుక సో ఏదైతే నెక్ బ్యాండ్ అయితే యూజ్ చేస్తున్నారో ఇది మనకైతే 24 అవర్స్ అయితే వస్తుందని చెప్తున్నారన్నమాట. సో యాక్చువల్గా మనమైతే ఆ పర్సెంట్ వాల్యూమ్తో విన్నా కూడా మనకైతే సో 20 అవర్స్ అయితే మనకైతే ప్లేబ్యాక్ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనము డ్రైవ్స్ విషయానికి వచ్చేస్తే కనుక మనకి ఇందులో మనకు 10 mm డ్రైవ్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో ఏదైతే బేస్ ఉందో ఏదైతే చాలా సూపర్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇంతేకాకుండా ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ కావచ్చు, ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మనం వింటున్నాం అనుకోండి, సో చాలా సూపర్గా అయితే మనకైతే చాలా క్లారిటీగా అయితే వినబడుతుంది అన్నమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఈ నెక్ బ్యాండ్ నాకు నచ్చిన ఫీచర్ అయితే ఇదే ఉంది ఫ్రెండ్స్. ఇందులో మనం నెక్స్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ మీరు చూసుకోవచ్చు అయితే మనకు మైక్రోఫోన్ అన్నమాట. సో ఏదైతే మీరైతే కాల్స్ కోసం అటెంప్ట్ చేసుకోవడం కావచ్చు, సో ఇది అనేవి వాళ్ళ వాయిస్ అనేది చాలా క్లియర్గా అయితే కనబడుతుంది అన్నమాట, ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అన్నమాట. సో నేను ఒకసారి చిన్న టెస్ట్ అయితే చేశాను, మీరైతే చూడండి. చూస్తున్న వీడియో నేనైతే సో నెక్ బ్యాండ్ మైక్రోఫోన్తో నేనైతే రికార్డ్ చేయడం జరిగింది అన్నమాట. సో మీరు గమనించవచ్చు మన వాయిస్ అనేది ఎంత క్లారిటీగా అయితే వస్తుంది అన్నమాట. సో మనం కాలింగ్ జరిగినప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే రాదన్నమాట. అంతేకాకుండా ఇది కాలింగ్ ఫీచర్స్ ఎవరైతే
అయితే నెక్ బ్యాండ్స్ అయితే వెతుకుతున్నారో దానికైతే సరిపోయే నెక్ బ్యాండ్ అని కూడా చెప్పవచ్చు ఫ్రెండ్స్. సో దీన్ని మీరు అయితే ఖచ్చితంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్ బ్యాండ్స్ నేనైతే గేమ్ ప్లే అయితే చూసాను అనమాట. సో గేమ్ ప్లేలో కూడా అయితే మీరు మీరైతే దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా సింపుల్ గా మనకు ఒక ఫీల్ అయితే ఉంటుంది అనమాట. సో మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఏదైతే సో మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఎందుకంటే మనం కిల్ చేసేటప్పుడు కావచ్చు, సో ఎనిమీ హెడ్ అయినప్పుడు కావచ్చు మనకైతే సో మంచి నాయిస్ అయితే మనకు ఈ నెక్ బ్యాండ్ అయితే వస్తుంది అనమాట. సో మీరు గేమింగ్ కోసం కూడా దీన్ని అయితే సజెస్ట్ అయితే చేస్తాను నేనైతే. దీని ప్రైస్ విషయానికి వచ్చేస్తే కనుక మనకు 1300 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. సో కాకపోతే మనకు 1000 రూపీస్కి ఈ నెక్ బ్యాండ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు నన్ను అడిగితే కనుక సో 1000 రూపీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ నెక్ బ్యాండ్ అని కూడా మీకు అయితే నేను సజెస్ట్ అయితే చేస్తాను అనమాట. సో వాళ్ళు ఏదో నాకు పంపించారు కదా రివ్యూ అని చెప్పేసి నేను చెప్పట్లేదు మీకు. నేను కంప్లీట్గా 4 to 5 డేస్ నేనైతే కంప్లీట్గా యూజ్ చేశాను, నా ఎక్స్పీరియన్స్ నేను మీతో అయితే షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో దాన్ని నేను అన్బాక్సింగ్ అంత కాకుండా మీకు రివ్యూ అయితే ఇచ్చాను అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అంత కాకుండా రివ్యూ. సో ఒకవేళ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్.